TV 27 News జనహితమే మా అభిమతం. నమస్కారం, నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు TV 27 News. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జీకొండూరులో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ వైసీపీ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మంధా చక్రధర్రావు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల్లో తిరిగి ప్రజలను చైతన్యపరచవలసిన మీ నాయకుడు రాజకీయ భిక్ష పెట్టి ఆంధ్రప్రదేశ్ని వదిలి ఎక్కడో తెలంగాణలో కూర్చొని పెద్ద పప్పు చిన్న పప్పులతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు ఈ తప్పుడు ప్రచారాలు మాని ముందుకు సాగాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కాజా బ్రహ్మం మాట్లాడుతూ, అభివృద్ధి అంటే సంక్షేమం అన్న వైసీపీ వల్లే సాధ్యమని, దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చోటా నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి, పునుగు చెట్లు గ్రావెల్ తవ్వకాలు అంటూ రోజుకో రాజకీయ కార్యక్రమాలు ఎంచుకొని ప్రజల్లో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారని, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాదులు కృషి రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇదే కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ కాపాడుకోవటానికి మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, వసంత గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తుంటే చూసి ఓర్వలేక మరియు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అవి మానుకొని మేము చేసే తప్పులు ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఇచ్చి నియోజకవర్గపు అభివృద్ధికి దోహదపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జీకొండూరు వైసీపీ మండల కన్వీనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మంద చక్రధర్రావు, మాజీలు జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు వేములకొండ తిరుపతిరావు, కాజా బ్రహ్మం, మాజీ వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ మేనేజర్ ఉమ్మడి ప్రసాద్, మండల వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు జడా రాంబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దివాలా తీసినటువంటి తెలుగుదేశం పార్టీ గల్లీ నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరు పద్దాగా మా పార్టీ మరుడబోద్దని చెప్పేసి ఏదో ప్రెస్ మీట్లలోనో సోషల్ మీడియాలోనో కనబడితే కొంచెం మా పేరులోనూ మా పార్టీ పేరు జనాల్లో ఉంటుందన్న ఉద్దేశంతో మీరు ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు మీ రాష్ట్ర మీ నాయకుడే ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణలో పెద్ద పప్పు చిన్న పప్పుతో ఆడుకుంటున్నాడు. మీరు ఇక్కడ ఊరికే ప్రగల్భాలు మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద. మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు అంటే అభివృద్ధికి పత్రాల రూపంలో చూపించాలంట. అసలు ప్రజలకు చెప్పాలి మీరెవరాయా పత్రాలు అంటాను, అసలు మీ ఏంటి సంబంధం? ఓటేసినటువంటి ప్రజలకి నేను నిరంతరం వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి ఇవాళ మా నాయకుడు గ్రామ గ్రామాన తిరుగుతూ ఉంటే దేవినేని ఉమామహేశ్వరుని తిట్టడం కోసమే పాదయాత్రలు చెప్పారు. దేవినేని ఉమామహేశ్వరుని తిట్టాలంటే పాదయాత్రలు ఎందుకయ్యా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మా నాయకుడు అభివృద్ధి ఏంటో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అల్లుకొల్లాలం అయిపోయిందో కోవిడ్తో, ఈ దేశమే ఎంత అల్లుకొల్లాలైందో మీ అందరూ తెలుసు. అయినా కానీ నిరంతరం ఇవాళ కోవిడ్తో ఇవాళ నిధులు కొన్ని ఆగిపోయినా కానీ సీఎం గారితో కూడా సంప్రదింపులు జరిపి నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది వాళ్ళ వసంత కృష్ణప్రసాద్ గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారు 10 రోజులు పాదయాత్ర ప్రజల్ని సమస్యలు తెలుసుకోండి అని చెప్పి చెప్తే, ఈ మా నాయకుడు వసంత కృష్ణప్రసాద్ గారు 2 నెలల పాటు పాదయాత్ర నిర్ణయించుకొని రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి ఈ నిర్మాణంలో ఇవాళ ప్రతి సందు ప్రతి గల్లీ
ప్రతి పల్లె తిరుగుతూ ఎక్కడన్నా ఏమైనా లోపాలు ఉంటే అక్కడే ఆలగుమ్మంలోనే ఆ ఇంటి ముందే పరిశీలించుకుంటూ అధికారులతో మాట్లాడి తిరుగుతూ ఉంటే మీరు ఓరవలేక అభివృద్ధి పనులంటే మీకు చూపించాలా? ఊరు ఊరు ప్రజలను అడగండి, చెప్తారు ఏం అభివృద్ధి జరిగింది ఏంటని. మీ మనుగడ పోద్దని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పద్దాకా ఏదో ఈ పార్టీ బాధ్యతలు మీరే పోతున్నాడు ఫీల్ అయ్యి మీరు ప్రెస్ మీట్లకు అడుగుతుంటేనే మీ నాయకులు రానటువంటి పరిస్థితి. ఎవరో ఒకళ్ళని భోజనం చేసుకొని ఇక ఆయన పౌరుల్లో రాంబాబు గారు లేకపోతే ఇక్కడ ఎంకే గారు లేకపోతే మా రాంబాబు గారు పాపం 20 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో ఇవాళ అక్కడే ఉన్నాడు. కృష్ణప్రసాద్ గారిని తిడితే 24 మాటలు పెడితే జనం చూస్తారు నేను పలానా అని ఆయన ఊహ. ఇప్పుడు చూడండి గారు పార్టీ బాధ్యత లేదు ఈయన మీద పడి అని చెప్పేసి ఈయన ఏదో ఈయన ఆలోచన. దయచేసి అవి మానుకొని పద్ధతిగా ఉండమని చెప్పేసి పాత్రికల సాక్షిగా టీడీపీ నాయకులకు హెచ్చరిస్తాను. అభివృద్ధే ప్రామాణికం. 2024 ఎలక్షన్లో ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, అభివృద్ధి చేస్తేనే నాకు ఓటేయండి, అభివృద్ధి చేయలేదనుకుంటే నాకు ఓటేయొద్దని చెప్పిన దమ్మున్న ఏకైక ఎమ్మెల్యే ఏకైక మగోడు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారని తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉండి 10 సంవత్సరాలు నాడు ఏమి వెలగబెట్టారు? హౌసింగ్ ఉంది, హౌసింగ్లో 2004 నుంచి 2014 వరకు దగ్గర 14,000 ఇల్లు కడతం జరిగింది. ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు గత 5 సంవత్సరాల్లో 4,000 ఇల్లు కూడా కట్టలేక సతికులు పడి ఆ 4,000 ఇల్లు కడితే 2,500కి బిల్లు ఇచ్చారు. 2,000 ఇళ్ళకి బిల్లు ఇవ్వాలా? ఆ బిల్లు అంటే మేము ఇవ్వాలంట ఉరికి ఉరికి తీసుకొచ్చి మీ శాతకాంతానం కప్పిపుచ్చుకోకుండా మేము ఇల్లు ఇవ్వాలంట. పింఛన్లు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జన్మభూమి కమిటీలు అడ్డం పెట్టుకుని మీరు నియోజకవర్గం మొత్తానికి ఏడిచింది ఎంత? 2,000 పింఛన్లు తెచ్చారు. 2014 నుంచి 2019 వరకు వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పింఛన్లు ఇవ్వన్నా కానీ 2,000 పింఛన్లు తెచ్చేపాటికి మీకు తలపైన తోక వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఇంటూ మంత్రి అంటే దగ్గర దగ్గర 4-5 రెట్లు పెంచు ఉంటుంది. నువ్వు మంత్రిగా ఉండి దగ్గర దగ్గర 10-15 ఏళ్ళు పింఛన్లు తెచ్చుకోవాల్సింది, తేలాక సతికిలు పెడితే. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క మండలానికే దగ్గర దగ్గర 3,000 పింఛన్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు 60 సంవత్సరాలు కుదిస్తున్నానని. దాంట్లో భాగము ప్లస్ పెండింగ్లో ఉన్న గత జన్మ నిర్వాహకులలో కోణంలో ఆగిపోయిన పింఛన్లన్నీ కూడా సుమారు ఈ కాన్స్టిట్యూన్సీలో 15,000-16,000 పింఛన్లు తెప్పి ఇచ్చిన ఘనత మన వసంత కృష్ణప్రసాద్ గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని అభివృద్ధి అంటే ఒక్కరోజు అయిపోయేది ఏం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన కుటుంబాన్ని వ్యాపారాలన్నీ పక్కన పెట్టి కూడా 7 రోజులు ఇక్కడే ప్రజల్లో ఉంటారు. ప్రజలు మమేకమై అభివృద్ధి ప్రామాణికంగా 2024 ఓటు అడుగుతున్నారు. మీరు కూడా అప్పుడు దాకా ఏదైనా ఉంటే నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష సూచనలు సలహాలు ఇవ్వండి, దాన్ని చక్కగా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది లేని అయితే మేము కూడా సేకరిస్తాం. మీరేదో మీ పార్టీ కోసం మీ మనుగుడు కోసం మాట్లాడే అయితే ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకోం, ఇదే చెప్తున్నాం. పోతే పొలాలు మట్టి అన్నారు, పొలాలు మట్టి గ్రావులు కూడా ఏం చెప్తాడంటే రెండు బొక్కలు చెప్తాడు ఆయనకి. ఇక్కడ కొండ పొలం 600 ఎకరం ప్రభుత్వం రైతులు చెల్లించి ఉంది 220 కోట్ల రూపాయలు, కానీ అవినీతి జరిగింది 500 కోట్ల రూపాయలు. బాగా వినండి, ప్రజలందరూ వినాలి. పొలం కొన్న 600 ఎకరాలు ప్రభుత్వం నుంచి రైతులు చెల్లించింది 220 కోట్లు, అవినీతి మాత్రం 500 కోట్లు జరిగింది కృష్ణప్రసాద్ గారు చూపించాడు అంటాడు, లేదా కింద తోటమాట నాయకులు తీసేసుకున్నారు అంటాడు. గ్రావులు తోలింది వాస్తవంగా 90 నుంచి 100 ఎకరాలు, అంటే సుమారు 6 కోట్ల రూపాయలు గ్రావులు. దానికి ఎక్కడా కూడా 1 రూపాయి బిల్లు ఇవ్వాలి ప్రభుత్వం. ఈయన చెప్పే రోజు చెప్పే మాట ఏంటంటే 20 కోట్ల రూపాయలు గ్రావులు తోలారు, 10 కోట్ల రూపాయలు సెసే కొట్టారు, 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఎందుకంటే చెప్పే అబద్ధాలు ఇవి. ఈ అబద్ధాలు చెబుతున్నాడనే మన మా సొంత గ్రామం వస్తే ఎచ్చిపుచ్చాదం పడేళ్ళి సార్, మీరు మేము సచివాలయంలో కూర్చుని చర్చించుకుందాం, మీకేదన్నా అనుమానం ఉంటే మీ అనుమానాలను నివృత్తి చేస్తానని అంటే అమ్మో ప్రతిపక్షం ఉన్నోళ్ళు కాడ అధికార పక్షం వాళ్ళు వస్తారా, అధికార పక్షం ఉన్న కాడ ప్రతిపక్షం వాళ్ళు వస్తారా, ఇది కడప రాజకీయం, కృష్ణప్రసాద్ దుర్మార్గుడు అది ఇది అని ఏదో పిచ్చి ప్రారంభం పాడి మరి రోజు మాట్లాడేవాడు. కొండ పిల్లాడికి కొట్టేశారు, పునుగు చెట్లు పోయినాయి. పునుగు చెట్లు 2010లోనే గౌరవ శాసనసభ్యులు చెప్పారు నిన్న, 2010లోనే పునుగు చెట్లు లేవు ఇక్కడ, ఇక్కడ నుంచి అడిగారు సున్నపాడు తెల్లవారిపాడు గంగనేని గల్లెపోయి తెచ్చుకుంటున్నారు 30 కిలోమీటర్ల నుంచి, మరి ఇక్కడ పునుగు చెట్లు కనుమరుగు అయిపోయినాయని ఇవాళ అడవి వేయాలని చెబుతున్నాడు. శాటిలైట్ ఉంది, అధికారులందరూ కూడా అన్నీ చేస్తున్నారు,
ఈ భాగవతం అంతా బయటపడింది. ఆ కసరవంటలందరూ కూడా ఈ భాగవతం గురించి రోజు చెబుతూ ఉన్నారు. రేపో మాపో అవన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో, నువ్వు చేసిన అవినీతి ఏంటో కూడా అన్నీ బయటకు వస్తే కంగారు పడిపోగా మీ నాయకులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మజ్జిగా ఉంటుంది. ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యుల గురించి తప్పు చేస్తే ఓ మాట, తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాం, తప్పు చేయకుండా మాట్లాడితే ఏ రోజైనా మీరు ఒక మాట అంటే పది మాటలు అంటాం, పది మాటలు అనడానికి సిద్ధంగా ఉంటే మమ్మల్ని ఒక మాట అనండి. లేదు ఎందుకులే మనం వాళ్ళని తప్పు చేయకుండా మాట్లాడదాం అనుకుంటే సరైన నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఉండి మేము కూడా పాటిస్తాం. చేసుకొని దాదాపు 2 నెలలు తిరుగుదాము, ప్రతి ఇంటికి వెళ్దామని చెప్పేసి సెన్స్లో ఉన్నారు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే టీడీపీ నాయకులు 2019 ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పేశారు అందరికీ, నాయకులు అందరూ కలిసేసి కేపీ గారు గెలిచిన ఉండరు ఓడిపోయిన ఉండరు అని చెప్పేసి ఒక పనికి మాలిన ప్రచారం చేసుకొచ్చి ఇక్కడ చేసుకొచ్చారు. వాళ్ళ భయం ఏంటి ఇప్పుడు, ఏనేంట్రా బాబు గెలిచిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాడు, ప్రజలు తిరుగుతున్నాడు, తర్వాత మా బతుకడు మా భవిష్యత్తు ఏంటని చెప్పేసి అలాంటి ఆలోచన పడిపోయారు వాళ్ళు. ఎక్కడ చూస్తే ఏమైనా చూస్తే ఏమైనా చేసే పనులు కూడా, మా ఎమ్మెల్యే గారు చేసే పనులు కూడా ఎలా ఉన్నాయంటే ప్రతి చిన్న చిన్న విషయాన్ని పడుచుకోవడం, ప్రజల ప్రతి చిన్న ప్రాబ్లం కూడా ఆయన దృష్టి తీసుకెళ్తే తప్పని సాల్వ్ చేయడం చూస్తుంటే వాళ్ళ భయం వేసిపోతుంది. గ్రౌండ్ లెవెల్లో చిన్న స్థాయిలో ఒక కార్యకర్త అడిగినా లేకపోతే ఒక ప్రజలు ఒక హ్యూమన్ ఏదైనా సరే చేస్తున్నారు కదా, ఇక మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇక మనకు లాగమైపోతున్నాం అని చెప్పేసి దీంతో వాళ్ళు టెన్షన్ పెరిగిపోయి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇలా పనికి మళ్ళీ బదులు చేస్తూ ఉన్నారు. ఇలా తీసేయండి, తప్పకుండా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి, మన కాన్స్టిట్యున్సీ కాబట్టి, దాదాపు బ్రహ్మం గారు చెప్పినట్టు స్టేట్లోనే దాదాపు 2 అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మనది, అతిపెద్ద ఓట్లున్న కాన్స్టిట్యున్సీ. దీన్ని డెవలప్ అవుతుంది, ఎన్నాళ్ళ నుంచి డెవలప్మెంట్లో వెనకబడిపోయి ఉన్నాం మనం, ఇప్పుడు డెవలప్ అవుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి మీ నిర్ణయాత్మకంగా మీ నిర్ణయాలు చెప్తే మాకు మేము కూడా సపోర్ట్ చేసుకుంటా డెవలప్ చేస్తా ఉన్నాం. ఆటిని వదిలేసి ఎంతసేపటికి ఏదోటి అనాలి అంటే మాత్రం గాలిగా చేయాలి అని పనికి మాలిన మీరు ఎంత చేసినా సరే అభివృద్ధి నెంబర్లో కనపడతా ఉంటుంది. తప్పకుండా మీరు నెంబర్ తెలుసుకోండి, మీరు వేసిన రోడ్ల మీద వెళ్ళి చూడండి, కాలువలు చూడండి, ఏమైనా ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, అంతే తప్ప చేయట్లేదు 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెప్తే అయ్యే పని కాదు ఇది. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏనేంట్రా బాబు ఉండడం అనుకున్నాం, మేము వస్తున్నాడు జనరల్లోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఒక సామాన్య కార్యకర్త కూడా రెస్పాండ్ అవుతున్నాడు, ఈయన ఇట్లా చూస్తే మన భవిష్యత్తు ఏంటి, మన పార్టీ ఏం కావాలా, మన అదగతి బాగాలైపోతున్నాం, ఆల్రెడీ మన చేసే తప్పులు కావాలా, ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకా తర్వాత మా పరిస్థితి ఏంటి, మేము ఉండే పరిస్థితి ఉండదా ఉండదనే ఉద్దేశంతో పనికి మాలిన మాటలు మాట్లాడినారు తప్ప వాళ్ళ విషయం తెలుసు డెవలప్ అవుతుందనేది. ఎందుకంటే వాళ్ళే చూస్తూ ఉన్నారు, దాన్ని వదిలేసి తప్పకుండా నిర్ణయాత్మకంగా మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, ఎవరి సిస్టమ్ తప్పకుండా సాల్వ్ చేస్తాం, అంతే తప్ప నోరుందని చెప్పేసి మనిషితో మాటలు మాట్లాడటం, ఏదో ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఒక నాయకుడు కింద స్థాయిలో నాయకులు అందరూ మాట్లాడడం అనేది తప్పుడు వ్యవహారం, అది మేము తప్పని మేము క్షమించుందాన్ని. నిర్ణయాత్మక ప్రాబ్లమ్స్ చెప్పండి, తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాము, మా ఎమ్మెల్యే గారితో మాట సాల్వ్ చేసి పెడతాం, అంతే తప్ప మీకు ఉన్న దుర్బుద్ధితో దుర్బుద్ధి ఆలోచనలతో పనికి మాలిన మాటలు ఆడాలని చెప్పేసి సభను కోరుకుంటా ఉన్నాం.